நான் தரப்பு சின்ன ரிக்வெஸ்ட் சார். అందరి నుంచి నాకు ఒక చిన్న ఫేవర్ కావాలి సార్. ఏంటి అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాను మధ్యలో. ఈ క్వశ్చన్స్ కి మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి సార్. థ్యాంక్ యూ. అసలు ఇన్విటేషన్ మీరు ఎలా ఇస్తారు? అసలు మీ దృష్టిలో ఇన్విటేషన్ అంటే ఏంటి? కొంచెం చాట్ బాక్స్ లో చెప్తారా సార్ స్టార్ట్ చేసే ముందు? సార్ మీరు ఇన్విటేషన్ ఎలా ఇస్తారు ఒక చిన్న వర్డ్ లో చెప్తారా? ఎనీబడి మేక్ ఎ కార్డ్ ఆహ్వానం. ఓకే, అంటే మన వెస్టేజ్ ఇన్విటేషన్ సార్. మన వెస్టేజ్ ని మీరు ఎలా ఇన్వైట్ చేస్తారు? వెస్టేజ్ గురించి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి చెప్తారు కదా, ఎలా చెప్తారు? బై కాల్? ఓకే సార్, ఫోన్ లో. ఓకే, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఫోన్ లో అంటున్నారు. ఓకే సార్. అసలు టైప్స్ సార్, నెక్స్ట్ స్లైడ్. బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్తారు. ఓకే, బిజినెస్ ప్రపోజ్ బై ఫోన్. ఓకే సార్. హర్బాబ్ సార్, నెక్స్ట్ స్లైడ్. సారీ, 1 మినిట్, 1 మినిట్. రైట్. ఓకే, అసలు మెయిన్ గా మన బిజినెస్ గురించి అర్థమయ్యే విధంగా ఎదుటి వారికి చెప్పడం. ఓకే ఓకే సార్. అసలు మన ఇన్విటేషన్, అసలు మెయిన్ గా ఇన్విటేషన్ అంటే ఏంటి అంటే సార్, క్రియేటింగ్ ఒక ఎగ్జైట్మెంట్ ని క్రియేట్ చేయాలి సార్ ఫస్ట్. నియరెస్ట్ ఫ్రెండ్ కి ప్రొడక్ట్స్ ఉన్నాయని మీరు కూడా యూజ్ చేయండి అని చెప్తారు. ఓకే సార్. ఇన్విటేషన్ మెయిన్ గా ఏంటంటే, ఇన్విటేషన్ ఇస్ ఆల్ అబౌట్ ఫైండింగ్ ఏ నీడ్స్. అంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ వాళ్ళకి సజెస్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఏం అవసరం ఉందో తెలిస్తేనే కదా సార్ మనం చేయగలం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఏం అవసరమో మనం తెలుసుకోవాలి సార్. దాని తర్వాత మనం మెసేజ్ ఇవ్వాలి. అప్పుడే ప్రాపర్ గా మనం ఏదైతే ఇస్తామో దాంట్లో 90% సక్సెస్ అవుతాయి సార్ ఇన్విటేషన్. అయితే మెయిన్ గా ఏంటంటే ఎగ్జైట్మెంట్ తో మనం క్రియేటింగ్ ఏ నీడ్, వాళ్ళకి ఏ నీడ్ అయితే ఉందో దాన్ని వాళ్ళకి గుర్తు చేయాలి సార్. గుర్తు చేసి దానికి మనమే సొల్యూషన్ ఇవ్వాలి. అది మెయిన్ సార్, ఇన్విటేషన్ అంటే ఏంటి అన్నది. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. టైప్స్ ఆఫ్ ఇన్విటేషన్స్, అసలు ఎన్ని రకాలుగా ఇన్విటేషన్స్ ఇవ్వచ్చు? దీంట్లో మెయిన్ గా 2 టైప్స్ ఉన్నాయి సార్. డైరెక్ట్ ఇన్విటేషన్, మనం లేదు అంటే ఇండైరెక్ట్ ఇన్విటేషన్. డైరెక్ట్ అంటే మనం అప్రోచ్ అవ్వడం, లేదు ఫోన్ కాల్ అవ్వడం, ఇట్లా వేరు వేరు టైప్స్ ఉన్నాయి సార్. అయితే ఆ టైప్స్ అన్నింటినీ మీకు స్లైడ్ లో డిస్ప్లే చేస్తాను. ఏంటంటే త్రూ ఫోన్ కాల్. జనరల్ గా ఎక్కువ మంది చెప్పేది ఇదే సార్, త్రూ ఫోన్ కాల్లో ఫోన్ చేస్తాం, ఫోన్ చేసి హలో ఏం చేస్తున్నావు, నేను కొంచెం బిజీగా ఉన్నాను అని రెస్పాండ్ అవ్వడం, ఇట్లా ఎక్కువ నెగిటివ్ గా వస్తూ ఉంటాయి సార్. మనం స్టార్టింగ్ గా ఇన్విటేషన్ మొబైల్ ఇచ్చినప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా అవుట్పుట్ రాదనమాట. అది ఫింగర్ ఫామ్ అని చెప్పి ఇంకొక మెథడ్ ఉంది సార్, అండ్ పిఎంఎఫ్ కార్డ్, ఈఎస్బిఐ పాండ్ ఎగ్జాంపుల్, అండ్ పాబ్లో బ్రూనో వీడియో. వీటిలో మీకు ఎన్ని తెలుసు సార్? మీకు ఏమేమి తెలుసు కొంచెం చెప్పండి సార్. మెసేజ్ చేయండి సార్. ఈ 6 ఇన్విటేషన్స్ లో మీకు ఏం ఐడియా ఉన్నాయి, ఏమేమి ఐడియా ఉన్నాయి? ఒకవేళ తెలియకపోతే ఏం తెలియదో అది పెట్టండి సార్. కొన్ని మిగతా ఓన్లీ ఫోన్. ఓకే, ఫోన్ ఒకటే తెలుసు, మిగతా అంత ఐడియా లేదండి. ఓకే సార్, ఓకే. ఇంకంతేనా సార్? ఇంకా ఎవరు మెసేజ్ చేయరా?
phone only. Okay. Form 2 points. Okay, thank you, sir. Sir, next slide, please. Through phone call. అసలు త్రూ ఫోన్ కాల్ లో మనం చేసినప్పుడు అసలు ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు, రెండు రకాలుగానూ నేను మాట్లాడతాను సార్. ఫస్ట్ అసలు మన ఇన్విటేషన్ ఎలా ఉండాలి అంటే చాలా సింపుల్ గా ఉండాలి, షార్ట్ గా ఉండాలి సార్. వాళ్ళకి చెప్పిన వెంటనే అర్థం అవ్వాలి. అండ్ మెయిన్ గా ఏంటి అంటే అసలు మొబైల్లో కానీ మనం ఏదైనా ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయాలి సార్. క్రియేటింగ్ అండ్ ఎగ్జైట్మెంట్, ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఉండాలి, తర్వాత వాళ్ళ నీడ్ ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ నీడ్ ని ఫుల్ఫిల్ చేయాలి. ఆటోమేటిక్ గా ఈ మూడు పాయింట్స్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో వాళ్ళు మన కింద డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అవడం కోసం మంచి లీడర్ గా ఎదుగుతారు. అది మాత్రం పక్కా సార్, గ్యారంటీ. అయితే అసలు ఏం చేయకూడదు, ప్లీజింగ్ యాటిట్యూడ్ అంటే సార్ ఎలా అంటే, ఫస్ట్ మన ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడతాను, హలో అరే ఏం చేస్తున్నావు రా, నేను కొంచెం బిజీగా, నువ్వేమన్నా ఖాళీగానే ఉన్నావా, నాకు ఒక విషయం తెలిసిందిరా, నీతో కొంచెం మాట్లాడాలి అంటే. అతను ఖాళీగా ఉన్నాడా బిజీగా ఉన్నాడు, మనం బిజీగా లేమా సార్, మనం ఇంకా బిజీగా ఉన్నాం కదా సార్. అతను ఖాళీ టైంలో చెప్పేది కాదు సార్, ఏంటి అంటే మనం ఒక ఎగ్జైట్మెంట్, అరే ఏం చేస్తున్నావు, అరే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి, నాకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది, నువ్వు అర్జెంట్గా నా దగ్గరికి రా, నీతో నేను మాట్లాడాలి, అయిపోయింది కదా సార్ ఇన్విటేషన్. కాకపోతే ఈ ఫోన్ కాల్లో ఇన్విటేషన్ అసలు ఎందుకు ఏంటి అంటే వాళ్ళు ప్రతిదీ అడుగుతారు సార్, అసలు ఎందుకు ఏంటి, కంపెనీ పేరు చెప్పు, మీరు అసలు కంపెనీ పేరు చెప్పకూడదు సార్ మొబైల్లో మాట్లాడినప్పుడు. కంపెనీ పేరు చెప్పారు అంటే నాకు తెలుసులే ప్రోడక్ట్, వేస్ట్, లేదు అంటే నేను వాడేశాను ఆల్రెడీ, ఇలా వేరు రీజన్స్ వస్తాయి సార్. బట్ వాళ్ళకి ఆల్రెడీ వెస్టేజ్ గురించి తెలిసిన మీరు మీటింగ్కి వస్తే మీతో ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. ఎందుకు అంటే వాళ్ళకి కంప్లీట్గా నాలెడ్జ్ ఉండదు, కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే వెస్టేజ్లోనే ఉంటారు కదా సార్, కంప్లీట్ నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రమే వెస్టేజ్ రేట్ ఉంటారు. సో అందుకని మనం ఏంటి అంటే వాళ్ళకి కంప్లీట్గా ఎక్స్పోజ్ చేయకూడదు సార్. ప్లాన్ గురించి డీటెయిల్గా చెప్తాము అన్నారు కదా ఫోన్లో ఇందాక, ప్లాన్ గురించి కానీ లేదు అంటే అసలు వెస్టేజ్ యూజర్స్ గురించి కానీ ఎక్కువ చెప్పకూడదు సార్. ఒక లైట్గా సింపుల్గా ఉండాలి, వాళ్ళకి ఒక ఓవర్ వ్యూ ఇచ్చేస్తే సరిపోతుంది సార్. అది కూడా మ్యాక్సిమమ్ 2 మినిట్స్, మినిమం 1 మినిట్, 1 మినిట్ టు 2 మినిట్స్లో ఫోన్లో క్లియర్ చేసేయాలి సార్. ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడకూడదు. అండ్ ఇంకా మీరు ఫ్రీగానే ఉన్నారా, మీకు ఏ టైంకి కుదురుద్ది మీటింగ్, ఫలానా టైంకి కుదురుతుందా, లేదు రేపు పొద్దున సారు పెద్ద సార్ వస్తున్నారు మీటింగ్కి, పెద్ద సీనియర్ ఉన్నారు, నువ్వు వస్తే బాగుంటుంది, ఇలా అస్సలు అడగకూడదు సార్. అరే ఒక 15 లక్షల నెలకి సంపాదించే వ్యక్తి వస్తున్నాడు, రేపు పొద్దున్న నువ్వు వస్తే నిన్ను కూడా అలాగే తయారు చేస్తాడు, వస్తావా రావా, వస్తే నీ అదృష్టం, లేదంటే నేనైతే వెళ్తున్నాను రా, నువ్వు వస్తే రా సార్. మనం అవకాశం ఇస్తున్నాం సార్ వాళ్ళకి. సో మనం ఇచ్చేవాళ్ళం, మనమే పనిచేయే పైన ఉండాలి సార్, తీసుకునే వాళ్ళగా చేయి కింద పెట్టకూడదు సార్. ఇది మెయిన్గా త్రూ ఫోన్ కాల్లో మనం ఇది ఈ సిస్టమ్ ఎప్పుడైతే ఫాలో అవుతామో ఖచ్చితంగా మన ఇన్విటేషన్ 100% సక్సెస్ అవుతుంది సార్. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఫామ్ సార్, ఈ ఫామ్ గురించి ఎంతమందికి తెలుసు, ఐ థింక్ ఒక్కళ్ళు చెప్పారు ఇందాక, ఇంకెవరికన్నా తెలుసా సార్ ఫామ్ గురించి, ఇప్పుడు మెంబర్స్ ఎక్కువయ్యారు కదా. ఇంకెవరికన్నా తెలుసా సార్, ఓకే సార్. ఫామ్ అంటే ఏంటి అంటే సార్ ఇది మేజర్ గా ఎక్కడ వాడతాము అంటే, మనకి నార్మల్ గా కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అవుతారు కదా సార్ కొంతమంది, వాళ్ళ గురించి కంప్లీట్ గా మనకి తెలియదు, జస్ట్ ఏదో ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ మాత్రమే ఉంటుంది. ఓకే సార్, ఓకే మేడం. అయితే ఏంటి అంటే మెయిన్ గా ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ మాత్రమే ఉంటుంది, వాళ్ళ గురించి డీటెయిల్ తెలియదు, జస్ట్ ముఖ పరిచయం మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకా కొంతమంది కొత్తగా పరిచయం అవుతారు సార్, ఏ బస్ స్టాండ్లో ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు ఇట్లా కొత్త వాళ్ళు పరిచయం అవుతా ఉంటారు,
అలాంటి వాళ్ళ దగ్గర ఈ ఫామ్ చాలా 100% వండర్ఫుల్ గా వర్క్ అవుతుంది సార్. ఎలా అంటే, ఫస్ట్ మనం క్యాజువల్ గా మాట్లాడుతూ వాళ్ళతో ఫ్యామిలీ గురించి మాట్లాడాలి సార్. అంటే మీ ఫాదర్ ఏం చేసుకుంటారు, మీ మదర్ ఏం చేసుకుంటారు, ఓ అవునా నేను కూడా మా ఫాదర్ ఇలా సోయించో, మా ఫాదర్ సోయించో వర్క్ చేస్తారు, మీ మదర్ ఏం చేస్తారు, అట్లా ఇక్కడ కూడా ఎలా ఉండాలి అంటే సార్, కాన్వర్సేషన్ లా ఉండాలి కానీ క్వశ్చనింగ్ లా ఉండకూడదు సార్. మెయిన్ గా అంటే మీ ఫాదర్ పేరేంటి, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగాలి నేను అని వరుసగా క్వశ్చన్స్ లిస్ట్ పెట్టుకున్నట్టు వరుసగా అడగకూడదు సార్. కాన్వర్సేషన్ క్యాజువల్ గా మాట్లాడుతున్నట్టు మాట్లాడాలి సార్. అలా మాట్లాడడం వల్ల ఏంటంటే అతని గురించి ఇన్ అండ్ అవుట్ కంప్లీట్ గా మనకు తెలుస్తుంది, మన గురించి ఇన్ అండ్ అవుట్ అతనికి తెలుస్తుంది. సో అప్పుడు ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది సార్. ఈ బిజినెస్ లో మనం మేజర్ గా వర్క్ అయ్యేది రన్ అయ్యేది కేవలం ట్రస్ట్ మీదే సార్. ఈ నమ్మకం లేకపోతే మీరు హరిబాబు సార్ మాట వింటారు, నేను ఆయన మాట విన్ను, నమ్మకమే మెయిన్ సార్. సో ఆ ట్రస్ట్ ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్ ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో ఆటోమేటిక్ అతను వెస్టేజ్ నమ్మడు సార్, వెస్టేజ్ చూడదు సార్, ఏమీ చూడదు సార్, ప్రొడక్షన్ చూడటం ఏమీ చూడదు, మిమ్మల్నే చూసి వస్తారు సార్. సో మీ మీద అతనికి ఎంత ట్రస్ట్ ఉంది అదే సార్ మెయిన్. ఓకే, ఆ ట్రస్ట్ ని బిల్డ్ చేసేదే ఈ ఫామ్ సార్. అయితే నెక్స్ట్ ఆక్యుపేషన్ గురించి మాట్లాడాలి. ఆక్యుపేషన్ అంటే ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు, సో ఇన్ సో వర్క్ అంటారు. సో ఆ వర్క్ లో ఏంటి, నార్మల్ గా అసలు ఇన్కమ్ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది, ఓ మా ఫాదర్ ఎలా చేస్తారు, ఇలా డీటెయిల్ గా కొంచెం డెప్త్ వెళ్ళిన తర్వాత రీక్రియేషన్ సార్. అంటే అవును నువ్వు అంటే రీక్రియేషన్ అంటే ఎలా అంటే సార్, మన బిజినెస్ లోకి తీసుకురావడం టాపిక్ ని. ఎలాగా అంటే అవును నువ్వు ఏం చేస్తుంటావు, బీటెక్ ఫైనల్ ఇయర్, ఓ అవునా మరి తర్వాత ఏం చేద్దామని, ఏముంది జాబ్ కోసం సెర్చింగ్, ఓ అవునా జాబా, ఎలా అంటే ఏం జాబ్ చేద్దామని, నేనైతే జాబ్ చేయదలుచుకోవాలా, ఒక ఏదన్నా బిజినెస్ చూద్దాం అనుకుంటున్నాను అని, అలా ఎలా కాన్వర్సేషన్ స్టార్ట్ చేసిన తర్వాత రీక్రియేషన్ టాపిక్ వెస్టేజ్ గురించి వచ్చాక తర్వాత ఒక మెసేజ్, ఓ నువ్వు నిజంగా నేను ఒక మంచి బిజినెస్ పెడదాం అనుకుంటున్నా, అవునా మరి ఏం బిజినెస్ పెడదాం అనుకుంటున్నా, బిజినెస్ ఏం బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు అంటే ఇంకా ఆలోచించలేదు, ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, ఓ అవునా జీరో ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, నీకు కావాలి అంటే రేపొద్దున్న 5 కల్లా నా దగ్గరికి రా నేను చెప్తా, అయిపోయింది సార్ ఇన్విటేషన్. అన్నోన్ పర్సన్ కి కూడా ఇలా ఇవ్వచ్చు సార్, అన్నోన్ పర్సన్ కి ఇవ్వచ్చు, ముఖ పరిచయం ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇవ్వచ్చు సార్. ఇది మెయిన్ గా ఫామ్ సార్. ఇది కూడా జనరల్ గా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కువగా యూజ్ చేసే ఇన్విటేషన్ మెథడ్. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. అండ్ పిఎంఎఫ్ కార్డ్, ఈ పిఎంఎఫ్ కార్డ్ ఎంత మందికి తెలుసు, మెసేజ్ చేయండి సార్ ఎంతమందికి తెలుసు, తెలియకపోతే తెలియదని కూడా పెట్టండి సార్. ఒక్కళ్ళు కూడా తెలిసిన వాళ్ళు లేరా సార్, ఐడియా ఉన్న వాళ్ళు, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు ఒక ముఖ పరిచయం ఉన్న వాళ్ళలో కొంతమంది పర్సనాలిటీ బట్టి ఈ ఫామ్ లో కూడా కనెక్ట్ అవ్వని వాళ్ళు ఉంటారు సార్. ఎందుకు అంటే నేను బిజినెస్ చేయను, మనం బిజినెస్ గురించి మాట్లాడతాం కాబట్టి ఆ టాపిక్ బిజినెస్ గురించి వస్తేనే మనం ఇన్విటేషన్ ఇవ్వగలుగుతాం సార్. సో బిజినెస్ టాపిక్ రాలేదు, ఇది క్రియేట్ చేయలేకపోతున్నాం, అప్పుడు ఏం చేయాలి, అప్పుడే సార్ నేనైతే ఏం చేస్తాను అంటే తను ఏదో మంచి జాబ్ చేద్దాం అనుకుంటున్నాడు, నేను ఒక ఇన్ఫోసిస్ లో జాబ్ చేద్దాం అనుకుంటున్నాను రా, నా డ్రీమ్ రా అన్నారు సార్. అవునా ఓకే, ఆ ఇన్ఫోసిస్ లో అంటే జాబ్ చేసి ఏం చేద్దాం అంటే మంచి ఇన్కమ్ చేద్దాం అని, ఎంత ఇన్కమ్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక 30,000 స్టార్టింగ్ కావాలి, ఓ అవునా ఓకే, అయితే అరే నా దగ్గర ఒక మ్యాజిక్ కార్డ్ ఉంది, ఈ మ్యాజిక్ కార్డ్ నీకు ఏం కావాలంటే అది నెరవేరుస్తుంది అని చెప్పి నేను ఈ కార్డ్ చూపిస్తాను సార్. ఒకసారి నెక్స్ట్ స్లైడ్ సార్. ఈ కార్డ్ ఎప్పుడు నా పాకెట్ లో ఉంటుంది సార్, మీరు కూడా ఈ కార్డ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి సార్, స్క్రీన్ షాట్ తీసుకొని లామినేషన్ చేయించుకోండి, ఓకే. ఏమనుంది సార్, డోంట్ టాక్ విత్ మీ యూ మే బికమ్ రిచ్. అయితే దీంట్లో 8 కీ పాయింట్స్ ఉంటాయి సార్. మెయిన్ గా నేనేం చెప్తాను అంటే
ఎయిట్ కి పాయింట్స్ చూపించి వీటిలో నీకు ఖచ్చితంగా నీ లైఫ్ లో ఉండాలి అనుకుంటున్న ఒక రెండు పాయింట్లు సెలెక్ట్ చేసుకో. ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే నార్మల్ గా ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ చేసే వాళ్ళకి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకుంటారు కొంతమంది. లేదు నాలాంటి స్టూడెంట్స్ అయితే ఒక పార్ట్ టైం పాకెట్ మనీ లాగా ఎర్న్ చేయాలి అనుకుంటారు. పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుంటారు చాలా మంది. అండ్ ఇంకా యూటిలైజింగ్ టైం ఎఫెక్టివ్లీ, టైం ని ప్రాపర్ గా యూజ్ చేయడం. నేను సరిగ్గా టైం ని స్పెండ్ చేయలే మేనేజ్ చేసుకోలేకపోతున్నాను, టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, అలాంటి వాళ్ళ కోసం ఇది సార్. అండ్ ఇంకా హ్యావ్ ఓన్ బిజినెస్, నాకు ఒక ఓన్ బిజినెస్ కావాలి. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. ఫ్రీడమ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అంటే సార్ టైంకి మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు బయటకు వెళ్ళి, ఎప్పుడు కావాలితే ఏ సిటీ కావాలితే ఆ సిటీ వెళ్ళి రాగలగాలి సార్. ఇప్పుడు అంబానీ ఉన్నాడు సార్, తను ఏ అమెరికాను వెళ్ళాలి అంటే వెయిట్ చేస్తాడా సార్? విత్ ఇన్ మినిట్స్లో వెళ్ళిపోతాడు. ఎందుకంటే తన కింద ఆల్రెడీ తన నెట్వర్క్ మొత్తం వర్క్ చేస్తూనే ఉంటుంది సార్. తను ఎక్కడున్నా తన మనీ ఇన్కమ్ జనరేట్ మల్టిపుల్ టైమ్స్ పెరుగుతూనే ఉంటుంది సార్. బట్ మనకి అది ఫ్రీడమ్ ఆఫ్ టైం అండ్ మనీ ఉండదు సార్. మనీ ఉంటే టైం ఉండదు, టైం ఉంటే మనీ ఉండదు. బట్ రెండు కావాలి అనుకుంటున్నావా? అండ్ ఇంకా నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. నీ పర్సనాలిటీని నువ్వు డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నావా, ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నావా? అండ్ హెల్పింగ్ అదర్స్, కొంతమందికి ఎవరో ఒకరికి హెల్ప్ చేయకపోతే ఏదోలా ఉంటుంది సార్. కొంతమంది బాగా హెల్ప్ చేద్దాం, ఏదో సాధిద్దాం చేద్దాం అనుకుంటారు సార్. కాకపోతే వాళ్ళ దగ్గర కూడా దానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మోరల్ సపోర్ట్ కానీ ఉండవు సార్. మ్యాక్సిమం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. సో అండ్ ఇంకా గుడ్ నేమ్ అండ్ ఫేమ్, నాకు జనాల్లో ఒక మంచి గుడ్ నేమ్ అండ్ ఫేమ్ కావాలి. ఇలాంటి పర్సన్స్ ఉంటారు కొంతమంది. అండ్ ఎర్లీ సెటిల్మెంట్. ఇప్పుడు ఈ ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి కదా సార్, ఈ ఎయిట్ పాయింట్స్లో మీకు నచ్చిన ఒక రెండు పాయింట్లు సెలెక్ట్ చేసుకోండి. మీ లైఫ్లో ఇవి లేకపోతే చాలా కష్టం అనుకున్న ఒక టూ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోండి సార్. మెసేజ్ చేయండి సార్, సార్ ఇది నా ఫస్ట్ జూమ్ మీటింగ్, ఏమన్నా తప్పుగా మాట్లాడితే అందరూ క్షమించండి. లేదు లేదు సార్, ఎక్సలెంట్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. సార్ మీకు నచ్చిన ఒక టూ పాయింట్స్ని మెసేజ్ చేయండి సార్. ఎక్స్ట్రా ఇన్కమ్ అండ్ హ్యావ్ ఓన్ బిజినెస్. ఓకే ఓకే సార్, ఇది అందరికి నేను ఇలా చూపించి ఒక టూ, మీకు లైఫ్ లో ఇవి లేకపోతే చాలా కష్టము అనుకున్న ఒక రెండు చూపించి రెండు చెప్పమంటాను సార్. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సార్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. ఈ స్క్రీన్ షాట్ లో ఏంటంటే మీకోసమనే ఉంచాను ఇక్కడ పైన, ఫస్ట్ మీ నేమ్, తర్వాత మీరు వన్ సెకండ్ సార్, నేమ్ డీటెయిల్స్ దీంట్లో ఫిల్ చేసుకోండి. ఆంటర్ప్రెన్యూర్, మనం ఆంటర్ప్రెన్యూర్ కదా సార్, ఆంటర్ప్రెన్యూర్ అని చెప్పి రాసుకోండి సార్ మీ నేమ్, ఆంటర్ప్రెన్యూర్. ఇంకా ఏమైనా మనకి గ్రూప్ ఏం లేదు కాబట్టి ఆ రెండు సరిపోతాయి సార్. ఇది ఒక సైడ్, రెండో సైడ్ ఏమో ఈ పిఎంఎఫ్ కార్డు, ఇది ఖచ్చితంగా మన పాకెట్లో ఉండాలి సార్. నా దగ్గర అయితే నియర్లీ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఉండింది, పాత అయిపోయింది, టూ ఇయర్స్ నుండి ఉంది సార్ నియర్లీ. ఓకే సార్, సార్ నెక్స్ట్ లైడ్ సార్. ఫైవ్ గోల్డెన్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పిఎంఎఫ్ కార్డ్ని మనం చూపించామో ఈ ఫైవ్ గోల్డెన్ క్వశ్చన్స్ తర్వాత అడగాలి సార్. వీటిలో నెంబర్ వన్ ప్రయారిటీ మీరు ఏ రెండింటికి ఇస్తారు? మీ లైఫ్లో లేకపోతే ఏది ఇక లేదు అన్న టాపిక్లు ఏమైతే ఉన్నాయో ఎయిట్లో మీరు మెన్షన్ చేయండి అని చెప్పి చెప్తాం సార్. సో వాళ్ళు రియాక్ట్ అవుతారు. నాకు ఇప్పుడు చెప్పారు కదా సార్ వన్ అండ్ త్రీ ఎగ్జాంపుల్, నేను వన్ అండ్ త్రీ అని తీసుకుంటున్నాను. ఈ వన్ అండ్ త్రీని తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వై డిడ్ యూ పిక్ దట్ వన్, అసలు అదే ఎందుకు తీసుకున్నారు మీరు? నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఈ ఫైవ్ క్వశ్చన్స్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. ఈ ఫైవ్ క్వశ్చన్స్ని ఇలాగే అడగాలి సార్. ఇది నేను చెప్పేది కాదు సార్, క్వశ్చన్స్ ఆర్ ది ఆన్సర్స్ అనే ఒక బుక్ ఉంటుంది, ఈ బుక్లో ఉంది సార్. ఇది మన నెట్వర్క్ మార్కెటింగ్కి బేసిక్ బుక్ సార్, ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్. ఓకేనా సార్? ఎవరైనా ఇంకా చదవని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చదవండి సార్, మీ బిజినెస్ గ్రోత్ 10 times పెరుగుతుంది ఖచ్చితంగా సార్. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా ఖచ్చితంగా చదవండి. అయితే ఈ క్వశ్చన్స్ ఇలాగే అడగాలి సార్, వై డిడ్ యూ పిక్ దట్ వన్ ఓన్లీ, ఆ రెండే ఎందుకు తీసుకున్నాం?
వాళ్ళు చెప్తారు సార్ నాకు లైఫ్లో లైఫ్లో మనీ లేకపోతే ఎలా, లేదు అంటే నేను ఫ్రెండ్స్కి బాగా హెల్ప్ చేద్దాం అనుకున్నాను, నేను అవి చేయకపోతే నా లైఫ్ వేరేలా ఉంటుంది. సో వాళ్ళు దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతారు సార్. సో దానికి తగ్గట్టుగా మనం కూడా రెస్పాన్స్ ఇస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈస్ దట్ ఇంపార్టెంట్? అసలు అదే ఎందుకు నీకు ఇంపార్టెంట్? నెక్స్ట్ క్వశ్చన్ సార్, అది ఎంతకు అంత ఇంపార్టెంట్ నీకు? అంటే వాళ్ళు ఇంకొంచెం డెప్త్గా వెళ్తారు సార్, ఇంకొంచెం డెప్త్గా వెళ్తారు. వాట్ ఆర్ ది కన్సర్న్స్ ఆఫ్, ఒకవేళ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ దట్ ఆపర్చునిటీ, అంటే ఒకవేళ అవి నీ లైఫ్లో నిజంగా అసలు లేనే లేవనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? కొంతమంది ఎర్లీ సెటిల్మెంట్ అంటారు, లేదు ఎర్నింగ్ ఓన్ పాకెట్ మనీ అంటారు. ఇవి లేకపోతే నీ లైఫ్లో పరిస్థితి ఏంటి? అంటే లేకపోతే చాలా కష్టం కదా, ఒక ఫీల్ అవుతారు, ఒక ఫీల్లోకి వచ్చేస్తారు సార్, లేకపోతే అసలు తట్టుకోలేం అన్నట్టు. వై వుడ్ దట్ వర్రీ యూ? అది మిమ్మల్ని ఎందుకు అంత బాధ పెడుతుంది? అంటే అది లేకపోతే లైఫే లేదు కదా. ఎస్, లైఫ్ లేదు కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం దానికోసం? దానికోసం నీకు ఏదన్నా మార్గం ఉందా? నా దగ్గర ఒక మంచి మార్గం ఉంది, కావాలి అంటే రేపు పొద్దున 5కి రా, లేదు అంటే ఇంకొక 20 మినిట్స్ లో నేను చెప్తాను. నెక్స్ట్ 20 మినిట్స్ లో నీకు డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే అని చెప్పి మనం ఇన్విటేషన్ ఇలా ఇవ్వచ్చు సార్. ఇది ఎలాంటి పర్సన్స్ ని బాగా ఇంటరాక్ట్ చేస్తుంది? ఇప్పుడు ముఖ పరిచయం ఉంది, అంత డీటెయిల్ గా డెప్త్ నాలెడ్జ్ అతని గురించి మనకు తెలియదు సార్. సో అతన్ని మనం ఏ రకంగానూ క్వశ్చన్ చేయలేము. తర్వాత ఇన్విటేషన్ ఇస్తాం, ప్రజెంటేషన్ ఇస్తాం, కానీ తర్వాత అతన్ని నాకు ఇంట్రెస్ట్ లేదు, అతని ఇంట్రెస్ట్ ఏంటో మనకి తెలియనప్పుడు మనకి అతని ఇంట్రెస్ట్ లేదంటే ఏం చెప్తాం సార్? ఓకే అంటాం, అంతకు మించి ఏం అనలేము. మనం ఇంకేం చెప్పినా అతను నెగిటివ్ గానే రెస్పాండ్ అవుతుంది. అదే ఫస్ట్ అతను ఎలా మాట్లాడతాడు, ఎలా ఏంటి అని డీటెయిల్ గా ఇందులో ఈ కార్డ్ క్వశ్చన్స్ ద్వారానే మొత్తం అంతా తెలిసిపోతుంది సార్. సో నీకు లైఫ్ లో ఏది కావాలి అంటే నువ్వు రా, లేదు అంటే నీ ఇష్టం. తర్వాత అతను ఏదైతే నీడ్ ఉందో ఫస్ట్ మనం నీడ్ కనుక్కుంటున్నాం సార్ ఇక్కడ. నెక్స్ట్ ఆ నీడ్ ని ఫుల్ఫిల్ చేస్తాం. సో మనం ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ మనతో పాటు ఉండాలి అంటే రెండు విషయాలు అవ్వాలి సార్. ఒకటి, మన వల్ల వాళ్ళకి హెల్ప్ ఉండాలి, లేదు ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, లేదు అంటే ఒక ప్రాబ్లం రాకుండా చేయాలి. ఈ రెండే సార్ మెయిన్గా. అప్పుడు వాళ్ళు మనతోనే ఉంటారు సార్ లైఫ్ లాంగ్. వాళ్ళకి ప్రాబ్లం రాకుండా చేసినందుకు, లేదంటే వచ్చిన ప్రాబ్లమ్ని క్లియర్ చేసినందుకు. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. అండ్ ఇంకా ESBI, ఇది ఎంతమందికి తెలుసు సార్? మెసేజ్ చేయండి సార్. ఎస్ సార్, ఎస్బీఐ ఒక్క మెంబర్కే తెలుసా సార్? ఎస్ సార్. అనిల్ సార్, నాకు మీరు బాగా ఐడియా ఉన్నారు సార్, ఎవ్రీడే ఫాలో అవుతాను నేను. అని ఇంకెవరికన్నా తెలుసా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఇది ఇంకొక మెథడ్ ఆఫ్ ఇన్విటేషన్ సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ మనం కామన్ గా పక్క పక్కనే కూర్చున్నాం సార్, వాళ్ళు నార్మల్ గా మనం ఏదైనా చెప్తే వినే స్టేజ్ లో ఉండరు సార్. అప్పుడు నేనేం చేస్తాను అంటే నా మొబైల్ తీసుకొని ఈ ఫోటో చూపిస్తాను సార్. ఈ ఫోటో చూపించి, అరే ఇది ఒకసారి చూపు, అరే ఏంట్రా ఇది అంటాడు సార్. ఈ ESBI అంటే, ఈ అంటే ఎంప్లాయీ, ఎంప్లాయీ అంటే జాబ్ సార్, సింపుల్ సార్, నథింగ్ బట్ జాబ్. అంటే సార్ జాబ్ అంటే నా దగ్గర ఇంకొక డెఫినేషన్ ఉంది సార్, జే అంటే జస్ట్, ఓ అంటే ఒబే ద బాస్, జస్ట్ ఒబే ద బాస్ అంటే బాస్ ఏదైతే చెప్తాడో అది మాత్రమే ఫాలో అవ్వాలి అంతే. అయితే ఇక్కడ టైం మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాము, మనీని రిటర్న్ గా తీసుకుంటాం. ఇది ఈ ఎంప్లాయీగా జరిగేది, దీన్నే యాక్టివ్ ఇన్కమ్ అంటారు సార్. అయితే ఇంకా సెల్ఫ్ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ కూడా సేమ్ సార్, కాకపోతే జాబ్ మనదే అవుతుంది, మన సొంత జాబ్ అనమాట. సో ఇక్కడ జాబ్ బాస్ అనేవాడు ఉండడు, కానీ ఇక్కడ కూడా సేమ్ టైం ఇన్వెస్ట్ చేస్తాము అండ్ మనీని రిటర్న్ గా తీసుకుంటాము. అయితే మెయిన్గా ఇది సార్, ఈ రెండింటిని కూడా యాక్టివ్ ఇన్కమ్స్ అంటారు సార్. అంటే మనం ఎంత అయితే టైం పెడతామో అంతే మనీ రిటర్న్ వస్తుంది సార్. అండ్ ఇంకా ఇక్కడ ఐ ఉంది కదా సార్, ఐ అంటే ఇన్వెస్టర్.
అంటే ఈ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో కొంచెం తెలివిగలవాడు సార్. ఇతను మనీని పెట్టుబడిగా పెట్టి మనీనే రిటర్న్ గా తీసుకుంటాడు సార్. సో దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు సార్. సో ఇతని దగ్గర టైం చాలా ఉంటుంది సార్. ఎగ్జాంపుల్ వారన్ బఫెట్ అండ్ ఇంకా బిజినెస్ ఓనర్ సార్. ఫైనల్ గా బీ ఫర్ బిజినెస్. ఈ బిజినెస్ అనేది ఏంటి అంటే సార్ ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటారు సార్. ఈ బిజినెస్ పీపుల్ ఫస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేయడానికి కొంచెం స్ట్రగుల్ అయ్యి నెట్వర్క్ ని క్రియేట్ చేస్తారు సార్. తర్వాత ఆ నెట్వర్క్ ఏదైతే ఉందో అతనికి మనీని మల్టిపుల్ టైమ్స్ తీసుకొస్తూ ఉంటుంది సార్. సో ఇవి రెండు కూడా ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పి అంటాం సార్. అయితే నా ఫ్రెండ్ కి నేను ఈ రెండు ఈ ఫోర్ క్వాడ్రన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఫోర్ క్వాడ్రన్స్ అసలు ఏంటి అంటే ఇది రాబర్ట్ కియోసాకి అనే ఒక సైంటిస్ట్ సార్ ఆయన. అంటే నార్మల్ సైన్స్ కి సంబంధించింది కాదు సార్, మనీ పరంగా సైంటిస్ట్ అన్నమాట. ఈ ప్రపంచం మొత్తం మీద ఏవైతే ప్రతి ఒక్కరు మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు కదా సార్, ఆ మనీ ఎర్న్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోర్ క్వాడ్రన్స్ లోకే వస్తారనమాట. వాళ్ళే ఈ ఫోర్ కేటగిరీస్ లో డివైడ్ చేశారనమాట ఆయన. మనీ అనలిస్ట్ సార్ ఆయన, రాబర్ట్ కియోసాకి అని చెప్పి. అండ్ ఇంకా బుక్స్ చదివే వాళ్ళకి కూడా ఆయన బాగా తెలుస్తారు సార్. ఓకే, ఈ ఫోర్ ఎక్స్ప్లెయిన్ ఫోర్ గురించి ఫోర్ క్వాడ్రన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఎక్స్ప్లెయిన్ చేసి అరే ఇది యాక్టివ్ ఇన్కమ్, ఇది ప్యాసివ్ ఇన్కమ్, ఈ రెండింటిలో నువ్వు ఏం చూస్ చేసుకుందాం అనుకుంటున్నావు, నీ ఆఫ్టర్ కెరీర్ లో నువ్వు ఈ రెండింటిలో ఏం కావాలి నీకు అంటే, ఆబ్వియస్లీ ఏమంటారు సార్ ఎవరైనా నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటారు సార్. ఓకే, మరి ప్యాసివ్ ఇన్కమ్ కోసం నువ్వు ఏం చేస్తున్నావు? ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నాను. జాబ్ మళ్ళీ ఇక్కడికే వస్తుంది యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ ఎలా అవుతుంది అంటే బిజినెస్ పెట్టాలంటే మరి పెట్టుబడి కావాలి కదా. ఇన్వెస్ట్ అంటే అసలు పెట్టుబడే కావాలి. సో మన వల్ల కాదు కదా. ఎస్, మన వల్ల కాదు. సో జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ప్లాన్ వస్తే, ఆపర్చునిటీ వస్తే నువ్వు చేస్తావు. జీరో ఇన్వెస్ట్మెంట్? అవును. కావాలి అంటారా నాకు పలానా టైంకి రా, లేదు అంటే ఇప్పుడే చెప్పేస్తాను సార్. మనం వాళ్ళ వెనక పడకూడదు సార్, వాళ్ళనే మనం వెనక వచ్చేటట్టు చేసుకోవాలి సార్. ఇలా చేయాలి అంటే మనం వాళ్ళకి కంప్లీట్ గా చెప్పకూడదు సార్, క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. కొంత క్యూరియాసిటీ క్రియేట్ చేసి వస్తే ఆటోమేటిక్ గా కంప్లీట్ గా వింటాడు సార్. లేదు అంటే మన దగ్గర సగం సగమే వింటాడు, ఖచ్చితంగా నోకి. అది నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా సార్. నియర్లీ నాకు స్టార్టింగ్ ఇన్విటేషన్ తెలియక దాదాపు నా గెస్ట్ లిస్ట్ మొత్తం పోయింది సార్. నియర్లీ ఒక 50 మెంబర్స్ దాకా పోయారు. ఆ 50 ఇంకో 15 జరగొట్టారు. ఫుల్ నెగిటివిటీ అయిపోయింది సార్ మెయిన్ గా. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. అండ్ ఇంకా ఫైనల్ గా పాండ్ ఎగ్జాంపుల్ సార్. ఫైనల్ గా కాదు, పాండ్ ఎగ్జాంపుల్ సార్. పాండ్ ఎగ్జాంపుల్ ఎంత మందికి ఐడియా ఉంది? నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఐడియా ఉంది సార్. సార్ మెసేజ్ చేయండి సార్. ఓకే, ఇంకెవరన్నా తెలుసు ఐడియా ఉందా మేడం? ఇంకా 1 మినిట్ ఉంది కదా సార్ టైం. ఓకే, పాండ్ ఎగ్జాంపుల్ అయితే ఈ పాండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ఒక రెండు పాండ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ అంటే నాకు పిక్చర్ సరిగ్గా దొరక్క ఇట్లా ఎగ్జాంపుల్ పెట్టాల్సి వచ్చింది. అయితే ఒక రెండు పాండ్స్ ఉన్నాయి. ఒక పాండ్ ఏమో 5 ఫిషెస్ ఉన్నాయి, కానీ దాని చుట్టూరు 95 ఫిషర్మ్యాన్స్ ఉన్నారు. అండ్ ఇంకొక పాండ్ లో 95 ఫిషెస్ ఉన్నాయి, ఇక్కడ 5 మెంబర్సే ఫిషర్మ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ రెండు పాండ్స్ లో నువ్వు చేపలు పడ్డానికి వెళ్తే దేంట్లోకి వెళ్తావు అని చెప్పి మన ఫ్రెండ్ని అడుగుతాం సార్. చాలా సింపుల్ గా త్వరగా అయిపోయాయి ఇన్విటేషన్ సార్. రెండు పాండ్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 5 ఫిషెస్ ఉన్నాయి, ఇంకో దాంట్లో 95 ఫిషెస్ ఉన్నాయి. కానీ ఈ 95 ఫిషెస్ దానికి ఏమో కాంపిటీషన్ 5 ఉంది. బట్ ఈ 5 ఫిషెస్ కోసం 95 మెంబర్స్ కాంపిటీషన్ ఉన్నారు, నువ్వు ఎందులోకి వెళ్తావు? ఆబ్వియస్లీ ఎవరైనా ఏం చెప్తారు సార్, 95 ఫిషెస్ ఉన్న దాంట్లోకి వెళ్తాను. బట్ ఈ 95 ఫిషెస్ అంటే ఏంటో తెలుసా బిజినెస్ లో? ఈ 5 ఫిషెస్ ఏదైతే ఉందో అదే జాబ్. ఇప్పుడు చెప్పు ఈ రెండింటిలో ఏం వెళ్తావు అంటే జాబ్ కదా. అదే మరి ఎలా? ఎందుకు అంటే రీజన్ ఇదే, నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ తో ప్లాన్ ఉంది అని చెప్పి మనం ఇన్వైట్ చేయాలి సార్.
సార్ కట్ అయిపోతుంది అందరూ రీకనెక్ట్ కండి సార్ సారీ.